స్పెయిన్ తర్వాత మీ ప్రయాణం ఏ విధంగా జరిగింది? నువ్వు నేను వాజ్ అ వెరీ స్మాల్ రోల్. ఓకే, అండ్ లైక్ ఐ సెడ్, అప్పట్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే డైరెక్టర్లు చాలా తక్కువ ఉండేవాళ్ళు, అండ్ వేరే ప్లాట్ఫామ్స్ కూడా తక్కువ. లైక్ ప్లాట్ఫామ్స్ యాజ్ ఇన్ సీరియల్స్ కానీ, లేదా ఈ డబ్ స్మాష్లు కానీ, టిక్టాక్లు కానీ, లేదా ద ప్లాట్ఫామ్స్ వేర్ యూ కుడ్ షోకేస్ దట్ యూ క్యాన్ డూ సంథింగ్ చాలా లిమిటెడ్ ఆ రోజుల్లో. యా, వెన్ ఇట్ వాజ్ ఇన్ రైట్ 1999 2000, వే బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్. సో ఆ ఒక్క ఆ చిన్న క్యారెక్టర్ పట్టుకొని ఐ డింట్ గెట్ మచ్ మళ్ళీ తేజ గారే హిందీ నువ్వు నేనులో అవకాశం ఇచ్చారు. ఓకే, దట్ టుక్ క్వైట్ సమ్ టైమ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ తేజ గారి దాంట్లోనే ఒక విచిత్రంలో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత తేజ గారే మళ్ళీ ఇందులో ఇచ్చారు, ఇందులో లక్ష్మీ కళ్యాణం. సో ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ విత్ తేజ గారు ఫర్ వెరీ లాంగ్ టైమ్. దెన్ రాజమౌళి గారితో కూడా చిన్న అసోసియేషన్, స్టూడెంట్ నెంబర్ 1లో చిన్న రోల్ ఒకటి చేశాను. దెన్ శాంతినివాసం సీరియల్లో కూడా చేశాను. సో ఆ అసోసియేషన్తో సైక్ ఆడిషన్స్ జరిగాయి. రైట్, సైక్ ఆడిషన్స్ జరిగినప్పుడు సైలో అవకాశం వచ్చింది. సైలో అవకాశం వచ్చినప్పుడు నితిన్తో అసోసియేషన్. సో బట్ ఫ్రమ్ నువ్వు నేను కేమ్ ఇన్ 2001, సై హ్యాపెండ్ ఇన్ 2005. రైట్, సో ఈ 4-5 ఇయర్స్లో ఐ డెంట్ డూ మచ్ యాక్చువల్లీ, వెరీ లిమిటెడ్. చాలా ఒక 4-5 ఫిల్మ్స్ చేసింటాను, బికాజ్ ఐ వాజ్ ఆల్సో స్టడీయింగ్ దెన్. డిగ్రీ చేస్తున్నాను అప్పుడు, చదువుకుంటూ సినిమాలు చేశాను. ఆ తర్వాత చదువుకుంటూనే ఎంబీఏ ఫినిష్ చేశాను. ఆ తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంకా నాకు సినిమాలు పడలేదు. సో ఐ వాజ్ ట్రయింగ్, మూవీస్ డింట్ హ్యాపెన్. దెన్ అట్లా ఒక 3-4 ఇయర్స్ గడిచిపోయింది. దెన్ లైక్ యూనో ద సేమ్ ఓల్డ్ స్టోరీ, యూ కీప్ ట్రయింగ్. సినిమాల గురించి మన అవకాశాల గురించి మనం ఎదుగుతూ ఉంటాము, రావు అలా అలా అలా. ఆఫ్టర్ బిగ్ గ్యాప్ అనుకోకుండా యూనో నేను యూఎస్కి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజను, యూనో యువర్ మిడ్ 20-25 ఏజ్, కెరియర్ కూడా ఉంటుంది. అంటే సినిమా కెరియర్ అని మనం అనుకుంటాము, ఏం చెయ్యట్లేదని ప్రెషర్ ఉంటుంది. అంటే సొసైటీ ప్రెషర్ ఉంటుంది, డెఫినెట్లీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చేసి, దెన్ అలా ఏం చేసినా సక్సెస్ అవ్వక ఫైనలీ నా దెర్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రాహుల్ అని, వాడి బలవంతం వల్ల ఐ అప్లైడ్ ఫర్ H1. ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్లీ అప్లైడ్ ఫర్ మై H1. H1 పికప్ అయింది. దెన్ ఐ వెంట్ టు US. ఓకే, యుఎస్లో కూడా యూనో అక్కడ స్ట్రగుల్ 2 ఇయర్స్. ఐ డెంట్ లైక్ ఇట్ ఇన్ US. అంటే యూనో హార్ట్ ఏమో ఇండియాలో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, బట్ యునో సో పేరెంట్స్, సొసైటీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి వాంట్స్ యూ టు డూ సంథింగ్ ఎల్స్ బికాస్ సినిమాల్లో ఏం జరగట్లేదు అని. యుఎస్లో కూడా ఒక 2 ఇయర్స్ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయిన తర్వాత ఇష్ హ్యాపెన్ టు మీ.